చెరు వత్తక వ్యాపారాలు నిర్వహించి బాల కార్మికులపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఆదేశాల మేరకు ముస్కన్ ఆపరేషన్ లో నలుగురు బాల కార్మికులను అదుపులోకి తీసుకున్నట్లు నందిగామ సీఏ కనకరావు తెలిపారు. చదువుకునే చిన్న వయసులో బాల కార్మికులుగా మారడం మంచిది కాదు అని తల్లిదండ్రులు ఈ విషయం గమనించి పిల్లలకు మంచి చదువుతో పాటు బంగారు భవిష్యత్తు అందించాలని సీఏ కనకరావు తెలిపారు. పట్టుకున్న బాల కార్మికులకు మాస్కులు శానిటైజర్ అందించి కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగిస్తామని సీఏ వెల్లడించారు. ఈరోజు ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ సార్ శ్రీ రవీంద్రబాబు ఐపీఎస్ గారి ఆదేశాలు ఆదేశానుసారం మా డిఎస్పి సార్ రామమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో నేను మా ఎస్ఐస్ ఇద్దరు మా సిబ్బంది అందరం కలిసి ఈరోజు మన యొక్క నందిగామ మండలంలో ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు నలుగురు బాయ్స్ని రెస్క్యూ చేశాము. వాళ్ళు వివిధ పనులు చేస్తూ ఉండగా మార్నింగ్ మేము వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాము. ఇప్పుడు వాళ్ళని రెస్క్యూ చేసిన నలుగురు పిల్లలకు కూడా కోవిడ్-19 టెస్టులు చేయిస్తాము. ఫస్ట్ ఆఫీసర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయి కోవిడ్-19 టెస్టులు చేయించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి బాలలు కాబట్టి వాళ్ళు ఎలాంటి పనులు కూడా చేయకూడదన్నాను. వాళ్ళు ప్రాపర్గా స్కూలింగ్ గట్టా ఉండే విధంగాను వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు కూడా అవసరమైతే తల్లిదండ్రులకు కూడా మేము అందించి ఆ పిల్లల్ని స్కూల్కి పంపే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. చాలా బాల కార్మికుల వ్యతిరేక చట్ట ప్రకారం కదా అఫెన్స్ అది. ఒకవేళ వాళ్ళు అది చేసిన యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పెడతాము. ఇప్పుడు మనం పట్టుకున్న నలుగురు పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు పక్కనే ఒక అతను వెజిటబుల్ మార్కెట్లో మదర్ పక్కనే వీటి కూరగాయలు అమ్ముతా ఉన్నాడు. ఒక అతను పూలు అమ్ముతా ఉన్నాడు. ఒక అతను రిక్షాని తండ్రితో పాటు వస్తాము ఇలా లాక్కెళ్తా ఉన్నాడు. ఒక అతను టీ అమ్ముతా ఉన్నాడు. వాళ్ళ ఫాదర్స్తోనూ వాళ్ళ రిలేషన్స్ ఉన్నారు కాబట్టి తెలిసి కౌన్సిలింగ్ ఇస్తాము. అదే మించి వేరే వాళ్ళు ప్రొఫెషనల్గా షాప్స్లో కానీ ఎక్కడైనా ఇళ్లలో కానీ పనిచేసినట్లు బాలకార్మికులు ఉన్నట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం.